పార్టీ ఒంగోల్ ఎంపీ అభ్యర్థిపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది। గత ఎన్నికల్లో కూడా చివరి నిమిషంలో ఎంపీ అభ్యర్థిని ప్రకటించడం వల్లే ఎన్నో సమస్యలు వస్తున్నాయని ఆ పార్టీ నేతలు బహిరంగంగానే మాట్లాడుకుంటున్నారు। ఇప్పటికే వైసీపీ ఒక అడుగు ముందుకేసి ఒంగోల్ ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరును ఖరారు చేసింది। ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్న 25 మంది ఎంపీ అభ్యర్థులలో తెలుగుదేశం జనసేన పార్టీ అధినేతలు 13 మంది ఎంపీ అభ్యర్థులను ప్రకటించగా ఇంకా 12 మంది ఎంపీ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది। అయితే ఒంగోలు ఎంపీ అభ్యర్థిపై ఇంతవరకు క్లారిటీ లేదు। ఎంపీ అభ్యర్థి కోసం టీడీపీ నాయకులు కార్యకర్తలు ఎదురు చూస్తున్నారు। ఈ నేపథ్యంలో ఒంగోలు వైసీపీ ఎంపీగా ఉన్న మాగుంట శ్రీనివాస్ రెడ్డికి ఆ పార్టీలో టికెట్ లేదని స్పష్టంగా చెప్పి ఒంగోలు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరును ఖరారు చేశారు। అయితే ఇంతవరకు మాగుంట శ్రీనివాస్ రెడ్డి వైసీపీకి రాజీనామా చేయలేదు। మాగుంట అభిమానులు వైసీపీ నేతలతో మాగుంట పూర్తి స్థాయిలో చర్చలు జరిపారు। ఏ పార్టీలోకి వెళ్ళాలి లేదా రాజకీయంగా సైలెంట్ గా అవ్వాలా లేకపోతే టీడీపీలో చేరాలనే అంశాలపై సుదీర్ఘంగా చర్చలు జరుగుతున్నాయి। అయితే టీడీపీ తరపున ఎంపీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాస్ రెడ్డి దర్శి ఎమ్మెల్యే మధ్యశెట్టి వేణుగోపాల్ లో బరిలో ఉంటారని ఇప్పటికే సంకేతాలు వినపడుతున్నాయి। ఒకవేళ ఆ ఇద్దరిలో ఒకరికి టికెట్ ఇవ్వాలనుకుంటే టీడీపీ జనసేన అధిష్టానాలు ఆ వైపు దృష్టి సారించాలని ఆ పార్టీల నేతలు కార్యకర్తలు వేడుకుంటున్నారు। ప్రధానంగా టీడీపీ తరపున అభ్యర్థి ఎవరనే ప్రచారం జోరుగా సాగుతుంది। దాదాపు 70 రోజుల లోపే ఎన్నికలు రానున్నాయి। మరో 20 రోజుల్లో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉండగా ఇలాంటి తరుణంలో అభ్యర్థి ఎంపికలో టీడీపీ ఎందుకు వెయిట్ చేస్తుందోనన్న సందేహాలు ఆ పార్టీ నేతల్లో వ్యక్తమవుతున్నాయి। 2014 ఎన్నికల్లో టీడీపీ తరపున మాగుంట శ్రీనివాస్ రెడ్డి వైసీపీ తరపున వైవి సుబ్బారెడ్డిలు పోటీ చేశారు। అయితే ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మంచి మెజారిటీతో విజయం సాధించిన చివరి నిమిషంలో ఒంగోలు టీడీపీ ఎంపీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాస్ రెడ్డిని ప్రకటించడంతో పరాజయం ఎదురైందని పార్టీ నాయకుల్లో బలంగా ఉన్నమాట। ఆ తర్వాత 2019 ఎన్నికల్లో టీడీపీ ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా సిద్ధ రాఘవరావు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాస్ రెడ్డిలు పోటీ చేయగా 2019 ఎన్నికల్లో వైసీపీ పార్టీ మంచి మెజారిటీతో గెలిచింది। ఆ ఎన్నికల్లో కూడా చివరి నిమిషంలో ఒంగోలు టీడీపీ ఎంపీ అభ్యర్థిగా సిద్ధ రాఘవరావును బరిలో నింపారు। సేమ్ టు సేమ్ రిపీట్, ఓటమి తప్పలేదు టీడీపీకి। 2024 ఎన్నికల్లో అలాంటి తప్పులు చేయవద్దంటూ టీడీపీ నేతలు కార్యకర్తలు బలంగా వేడుకుంటున్నారు। ఒంగోలు ఎంపీ అభ్యర్థిపై 7 అసెంబ్లీ స్థానాలు గెలుపు ఓటములను లెక్కిస్తాయి। ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ తరపున ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా బలమైన నేతను ప్రకటించాలని ఆ పార్టీ నేతలు కోరుకుంటున్నారు। ఇదిలా ఉండగా ఒంగోలు టీడీపీ ఎంపీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాస్ రెడ్డి పేరు దాదాపు ఖరారు అయినట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి। చూద్దాం ఏం జరగబోతుందో।